జాతీయ జెండాకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో బోయిన చంటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. పంతొమ్మిది వందల ఇరవై ఒకటి విజయవాడలో జరిగిన ఏఐసిసి రెండు రోజుల మహాసభలు జరిగింది. ఏఐసిసికి సంబంధించి అప్పుడు దానికి అధ్యక్షత వహిస్తున్న మహాత్మా గాంధీ గారి వద్దకు వెళ్ళి రెండు రంగుల జెండాని రూపకల్పన చేసుకొని సఫ్రాను గ్రీన్ ఆయన సమక్షంలో పెట్టి అక్కడున్న నేషనల్ లీడర్స్ అందరి సమక్షంలో పెట్టి దాన్ని ఆమోదింపజేసి చిన్న చిన్న మార్పులు చేసుకున్న దాంట్లో వైట్ని యాడ్ చేసి దీన్నే జాతీయ జెండాగా ధృవీకరించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు సక్సెస్ఫుల్గా 100 సంవత్సరాలు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అయినా వారి చేత మనకి మన జాతీయ జెండా రూపకల్పన జరిగి ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చూడండి, మనకంటూ మన కీర్తి పతాకాన్ని ఎగరవేయడానికి ఒక పతాకాన్ని మనం తయారు చేసుకున్నాం. ఏ దేశం ఎగినా ఎందుకు ఖాళీగా ఒకడరాని తల్లి భూమి భారతని నిలబడాలి జాతి నిండు గౌరవాన్ని, మన నిండు గౌరవాన్ని నిలిపేది మన జాతీయ జెండా.